సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను చల్లంగా చూసి కాపాడే దేవత లోకమాత పోచమ్మ తల్లి అని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో వెలిసిన లోకమాత పోచమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు, భక్తుల భజనలు, విశేష అర్చనలు, గోపాల కాలువల ఘట్టము, మహిళల ప్రత్యేక పూజలతో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన వార్షికోత్సవాలు మంగళవారం పూజలతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాజుల రాజేందర్, నాగమల్ల, మనోహర్, సంగ్యం, విద్యాసాగర్, జనగామ గంగాధర్, ములస్తం మల్లికార్జున్, వడ్లూరి హరి, అంగడి మఠం సదాశివ్, డాక్టర్ గాజోజీ రాజగోపాలాచారి, రాఘవాచారితో పాటు కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కర్పూర గౌరం కర్ణవతారం సంసార సారం దేవ్రహారం సదావసంతం ఉదయారవిందం భవం భవామి సైతం నమామి కర్పూర నీలాంజనదీపసమోమంగళే శ్రీ శ్రవాసారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తే నమః లోమదేవతాత్మా కర్పూర నీలాంజనదీపసమోమంగళే కర్పూర నీలాంజనదీపసమోమంగళే
Yeah.
లోకమాత పోచమ్మ తల్లి ఆశీర్వచనంతో జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లే విధంగా ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు నిర్వహింప చేయటం అభినందనీయం. ఇది 59వ వార్షిక ఉత్సవం. వాస్తవంగా జగిత్యాల్లో అతి పురాతనమైనటువంటి మరి పోచమ్మ తల్లి ఆలయం అందరికీ ఆరాధ్య దైవం. ముఖ్యంగా నిరుపేద వర్గాలకు ఏదైతుందో పోచమ్మ తల్లి ఆశీర్వచనంతో వారందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లే విధంగా అమ్మవారి ఆశీర్వచనాలు ఇప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ముఖ్యంగా ఇక్కడి స్థానిక నాయకత్వం ప్రజానీకం ఆలయ అర్చకులు సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.